పిల్లలు అందరూ బాగున్నారా? ఈ రోజు మీకు నేను వర్ణమాలలోని కొన్ని కొత్త అక్షరాలను నేర్పిస్తాను. మీ అందరికీ ఆ నుండి బండిరా వరకు వస్తాయి కదా, అందుకే కా నుండి బండిరా వరకు ఒత్తు అక్షరాలు ఉంటాయి. వాటి ద్వారా కొత్త పదాలు ఎలా నేర్చుకోవాలో నేను మీకు చూపిస్తాను, మీరు నేర్చుకోవాలి. ముందుగా ఒక పాటను వినండి. వర్ణమాల చూడు ఎన్ని అక్షరాలు, తల్లి ఆ నుండి ఆ అక్షరవుతి వరకు. వర్ణమాల చూడు ఎన్ని అక్షరాలు, తల్లి ఆ నుండి ఆ అక్షరవుతి వరకు. కొన్ని అచ్చులుండేరు అన్ని హల్లులుండేరు, కొన్ని అచ్చులుండేరు అన్ని హల్లులుండేరు. హల్లు కదే హల్లు ఒత్తు జిత్తు మగునురు, అమ్మ నాన్న తెల్లి మల్లి పదాలవునురు, జిత్తు పదాలవునురు. వర్ణమాల చూడు ఎన్ని అక్షరాలు, తల్లి ఆ నుండి లా అక్షరవుతి వరకు. వర్ణమాల చూడు ఎన్ని అక్షరాలు, తల్లి ఆ నుండి లా అక్షరవుతి వరకు. పిల్లలు, ఇప్పుడు మీకు చిత్రాల ద్వారా ఒత్తులను పరిచయం చేస్తాను. నేను కొన్ని బొమ్మలను, మీకు తెలిసిన బొమ్మలను చూపిస్తాను. ఆ బొమ్మ చూసి దాని పేరేంటో చెప్పండి, దాన్ని బట్టి మీకు అక్షరం నేర్పిస్తా. ఇదేమిటి? డాగ్. డాగ్ను తెలుగులో ఏమనాలి? కుక్క. చూడండి, కుక్క. ఇక్కడ రెండవ అక్షరం చూడండి, కాకు. కా ఒత్తు ఉన్నది, దాని కింద గీత గీసి ఉన్నది. కాకు కా ఒత్తు ఇస్తే క అంటే కాకు కా ఒత్తు. ఈ కా ఒత్తు ఉన్న అక్షరం ద్విత్వాక్షరం. ఇప్పుడు ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది, చూడండి. అదేమిటి? మొగ్గ కదా, ఇంకా పువ్వు కాలేదు, ఇది మొగ్గ. మొగ్గలో రెండవ అక్షరము గా కింద గావత్తు ఉన్నది, చూడండి. గాకు గావత్తిస్తే గ అని గట్టిగా పలకాలి. దానికి గా కంటే ముందు అక్షరం మో, ఈ రెండు కలిపితే మొగ్గ. గాకు గావత్తు ఉంటే ద్విత్వాక్షరం. ఇప్పుడు ద్విత్వాక్షర పదాలు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, కాకు కావొత్తు ఉన్నది కదా, క. తర్వాత గాకు గావొత్తున్నది, గ. క గ అని ఒత్తులున్న అక్షరాలను ద్విత్వాక్షరాలు అంటాము. ఈ ద్విత్వాక్షరాలున్న పదాలను ద్విత్వాక్షర పదాలు అంటాము. కుక్క, మొగ్గ ద్విత్వాక్షర పదాలు. ఇక్కడ చూడండి, పదాలు చూద్దాం. ఇక్కడ నేను చెప్పిన తర్వాత చదవండి. మచ్చ, సజ్జ, ఇవి ద్విత్వాక్షర పదాలు. అంటే చాకు చావొత్తు ఉంది, జాకు జావొత్తు ఉంది కాబట్టి. తర్వాత ఇది చూడండి, ఏంటివి? బట్టలు, మనం పండక్కి కుట్టించుకుంటాం కదా అవి. ఇక్కడ బా తర్వాత టా ఉంది, టాకు టావొత్తు, ఇది ద్విత్వా అక్షరం. ఈ ద్విత్వాక్షరం బాతో కలిసింది కనుక బట్ట అనేది ద్విత్వాక్షర పదం. ఇక్కడ చూడండి, ఇవి చూసారా ఎప్పుడైనా? ఏంటివి? లడ్డు. ఈ లడ్డులో లా తర్వాత డా ఉంది, డాకు కొమ్ము డా ఒత్తు, డు అనాలి దాన్ని. ఈ డు అనేది ద్విత్వాక్షరం, అంటే ఒత్తు ఉన్న అక్షరం. లడ్డు ద్విత్వాక్షర పదం. ఇక్కడ చూడండి, సంయుక్తాక్షరాలు. ఇప్పుడు మనం నేర్చుకున్న పదాలలో సంయుక్తాక్షరాలను ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇదేంటి? టాకు టావొత్తు అంటే ట, డాకు డావొత్తు అంటే డా, ఇది ట
దిదిద్దా సంయుక్త అక్షరాలు. ఇక్కడ సంయుక్త అక్షర పదాలు చూద్దాం. నా తర్వాత మీరు చదవండి. బత్తాయి, అద్దం. ఈ రెండు పదాలలో త సంయుక్త అక్షరం, ద సంయుక్త అక్షరం. తర్వాత చూడండి, ఇదేంటి? గుడ్, కప్ప కదా. క ప, కప్ప. ఈ కప్పలో రెండవ అక్షరం పాకు ప వస్తుంది. ప అంటే ఇది ద్విత్వాక్షరం. కప్ప అనేది ద్విత్వాక్షర పదం. ఇక్కడ చూడండి, ఏంటిది? సబ్బు, స బు. బాకమిస్తే బు, బూకు బావొత్తిస్తే బు. ఈ బు అనేది ద్విత్వాక్షరం, సబ్బు అనేది ద్విత్వాక్షర పదం. ఇక్కడ ద్విత్వాక్షరాలను చూద్దాం. చూడండి, ప బ, ఇవి ద్విత్వాక్షరాలు. ఇప్పుడు ద్విత్వాక్షర పదాలు నేను చెప్తాను, నా తర్వాత మీరు చదవండి. అన్న, కమ్మ. నాకు నా ఒత్తు ఉన్నది నా, ద్విత్వాక్షరం. మాకు మా ఒత్తున్నది మా, ద్విత్వాక్షరం. అన్న, కమ్మ ద్విత్వాక్షర పదాలు. ఇక్కడ ఇదేంటి? చేపన, రొయ్య కదా. రొయ్యను ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదా? రొయ్య. రొయ్యలో యాకు యావత్తు ఉన్నది ద్విత్వాక్షరం. రొయ్య అనేది ద్విత్వాక్షర పదం. ఇవి ఒత్తులు. ఇక్కడ చూడండి, ఇదేంటి? ఏంటిది? కర్ర కదా. కర్ర కట్టే, కర్ర అన్న కట్టే అన్న ఒకటి. రాకు రావొత్తున్నది, ఇది ద్విత్వాక్షరం. ఇక్కడ ఇప్పుడు ద్విత్వాక్షరాలు మళ్ళొకసారి చూద్దాం. యా, యాకు యావత్తు ద్విత్వాక్షరం. రా, రాకు రావత్తు ద్విత్వాక్షరం. య ర అంటే పొయ్యలో య, కర్రలో ర. ఇప్పుడు మనం పదాలు, ద్విత్వాక్షర పదాలు కొన్ని చూద్దాం. నా తర్వాత చదవండి. కళ్ళం, కవ్వం. ఇక్కడ కళ్ళంలో లాకు లావత్తు సున్నా, ఇది ద్విత్వాక్షరం. కవ్వం, వం ద్విత్వాక్షరం. ఇప్పుడు మనం ఇక్కడ కా నుండి బండి రా వరకు చాలా ఒత్తులు ఉన్నాయి కదా, వీటిని ఒకసారి చూడండి. నేను చెప్తాను, మీరు చూస్తూ చదవండి, అన్నీ తర్వాత వస్తాయి. సరేనా? కావొత్తు, కావొత్తు, గావొత్తు, ఘావొత్తు, న్యావొత్తు, చావొత్తు, చావొత్తు, జావొత్తు, జావొత్తు, నివొత్తు, ఠావొత్తు, ఠావొత్తు, దావొత్తు, దావొత్తు, నావొత్తు, తావొత్తు, థావొత్తు, దావొత్తు, ధావొత్తు, నావొత్తు, పావొత్తు, భావొత్తు, బావొత్తు, భావొత్తు, మావొత్తు, యావొత్తు, రావొత్తు, లావొత్తు, వావొత్తు, షేవొత్తు, షావొత్తు, సావొత్తు, హావొత్తు, లావొత్తు, రవితి ఒత్తు. ఈ ఒత్తులన్నీ మీరు తప్పకుండా నేర్చుకోవాలి, అప్పుడే అన్ని పదాలు రాయొచ్చు. పిల్లలు, ఇప్పుడు మీరు ఏ హల్లుకు అదే హల్లు ఒత్తిస్తే ద్విత్వాక్షరం అవుతుందని తెలుసుకున్నారు? ద్విత్వాక్షరం ఉన్న పదాలను ద్విత్వాక్షర పదాలు అని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నేను మీకు కొంత హోంవర్క్ ఇస్తాను, అది ఇంటికాడ బాగా ప్రాక్టీస్ చేసి రేపటి క్లాస్ కు సిద్ధంగా ఉండండి. హోంవర్క్ చూడండి. హోంవర్క్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు బొమ్మలను చూసి ఖాళీలలో అక్షరాలు రాయండి. కా తర్వాత ఏంటి? క,
కు తర్వాత ఏంటి రాయండి. ఇక్కడ రొయ్య ఉంది, రో ఉంది, తర్వాత ఏం రాయాలి? లడ్డు ఉంది, లా ఉంది, తర్వాత ఏం రాయాలో అది రాయండి.